మూర్ఖుల గుంపులోంచి వచ్చినటువంటి వాడిలాగే మనని నమ్మించి మోసం చేయబోతున్నాడు. అందుచేత వీణ్ణి చంపేయడానికి నాకు ఆజ్ఞ, వెంటనే ఆ పని పూర్తి చేసేస్తాను. వాలిని నువ్వు సంహరించినట్టుగా ఒక్క బాణంతో తటాలను చంపను సుమా, నేను వంచనతో వచ్చాడు వీడు, అంచేత చిత్రవత చేసి మరీ చంపుతాను. విడిచిపెట్టేద్దాం అనకు, నీకు జాలి అనేది నీ స్వభావం అయిపోయింది. ఆనాడు మారీచిని విడిచిపెట్టేశావు, ఇప్పుడు చూసావా ఎంత పనైందోనో. అనుచేత విభీషణ్ణి వధించడానికి నాకు ఆజ్ఞ అన్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తి విన్నాడు ఈ మాటలన్నీని. సంతోషించేట రామచంద్రమూర్తి ఈ మాటలు విని, సంతోషించడం అంటే విభీషణుని గురించి అలా అన్నాడు అని చెప్పి ఈయన సంతోషించడం కాదు, సుగ్రీవుడికి తన యందు ఉండేటువంటి ప్రేముడికి సంతోషించాడు. ఇంత ప్రేమ కలిగిన వాడా అని సంతోషించాడు. విభీషణుడి మాటలకు కోపించిన రావణుడి స్వభావం లాంటిది కాదు కదా రాముడి స్వభావం. మనస్సుని దాచకుండా తన ఆజ్ఞకి లోబడి చెప్పిన మాటల్ని విని రామచంద్రమూర్తి, అప్పటికే తన చుట్టూ అందరూ మూగిపోయి ఉన్నారు. అవతలేమో విభీషణుడు ఆకాశం మీద ఉన్నాడు కాస్త దూరంలో. సుగ్రీవుడు పరిగెత్తుకొని వచ్చాడు. సుగ్రీవుడితో పాటుగాను ఈ సేనానాయకులు ఉన్నారు కదూ, ఎవరు, ఆంజనేయ స్వామి, అంగదుడు, తర్వాత శరభుడు, జాంబవంతుడు మొదలైన వారు వీరందరూ కూడా దగ్గర వచ్చేశారు. వాళ్ళందరినీ చూశాడు రామచంద్రమూర్తి. చాలా ప్రశాంతంగా చక్కనైనటువంటి మాటలు అంటున్నాడు వారందరినీ చూసి. చూశారా మన స్నేహితుడు సుగ్రీవుడు విభీషణుడి గురించి చెప్పారు, చూశారా నిజమే విభీషణుడు వచ్చాడు. ఆయన రాకలో ఉండే మంచి చెడ్డలు ఎంత యుక్తియుక్తంగా చెప్పారో చూశారా ఈ సుగ్రీవుడు. అవునులే, ఒక గొప్ప కార్యాన్ని చేయవలసి వచ్చినప్పుడు ఒకరు చెప్పిన దాంతో తృప్తి చెంది మిగిలిన అందరూ ఊరుకోకూడదు. ఎవరి అభిప్రాయం వారు అందరూ చెప్పాలి. సుగ్రీవుడి అభిప్రాయాన్ని సుగ్రీవుడు చెప్పాడు అంటూ మొదట సుగ్రీవుణ్ణి పొగిడి అప్పుడు మిగిలిన అందరితోటి అంటున్నాడు, రాజనీతిని తెలుసుకోండి, మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి. సుగ్రీవుడి అభిప్రాయానికి విరోధంగా చెబితే ఆయన ఏమనుకుంటాడో అని దాచుకోకండి మీ మనోగతాల్ని. మీరు ఎలా ఆలోచించి చెప్పాలంటే నా స్థానంలో మీరే ఉంటే మీరేం చేస్తారో చెప్పండి అన్నాడు రాముడు. విభీషణుణ్ణి అంగీకరించడమా మానడమా అన్న విషయం అన్నమాట. ఆ మాట విని వానర ప్రముఖులందరూ కూడా మొదట సామూహికంగా చెప్పారట, తర్వాత విడివిడిగా చెప్పారట తమ తమ అభిప్రాయాల్ని. ఏమన్నాడు రాముడు, నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారో చెప్పండి అన్నాడు. వానర ప్రముఖులందరూ విన్నవిస్తున్నారు. రామచంద్ర, అజ్ఞాతం నాస్తితే కించిత్ త్రిషులోకేషు రాఘవ ఆత్మానం సూచయన్ జానన్ పృచ్ఛస్యస్యాన్ సుహృత్తయ. నువ్వు మా మీద ఉండే ప్రేమతో అడిగేవయ్యా. తం హి సత్యవ్రత శూర ధార్మిక దృఢవిక్రమ పరీక్షకారి స్మృతిమాన్ అంటూ వీళ్ళు, మహాత్మా, ఓ రామచంద్ర, నీకు తెలియనిది మా వల్ల నువ్వు తెలుసుకోవలసింది కొంచెం కూడా లేదు, అయినా మా మీద నీకుండే ఒక నిర్మలమైన ప్రేమ వలన రాముడి మిత్రులు వానరులు అనే కీర్తిని మాకు ఇవ్వడానికి ఇలా అడుగుతున్నావంతే, ఏ పనైనా పరీక్షించకుండా నువ్వు చెయ్యవు, మిత్రుల ఇష్టప్రకారమే వర్తిస్తావు, నువ్వు చేయదలిచిన కార్యాన్ని చాకచక్యంతో మిత్రుల చేత సరే అనిపించి చేస్తావు. పట్టేశారు విషయాన్ని వీరు. రామచంద్రమూర్తి లక్షణం అది, తాను ఏమి చెయ్యబోతున్నాడో అది మిగిలిన వాళ్ళ చేత నోటంట చెప్పి ఇదిగో మీరు చెప్పారు కనుక చేస్తున్నాను అని అంటాట. అందుచేత వీరందరూ అంటున్నారు, మిత్రులు ఇష్టప్రకారమే చేస్తావు, నువ్వు చేయదలిచిన కార్యాన్ని చాకచక్యంతో వారి చేత చెప్పించేస్తావు, సత్యవ్రతుడవు, పట్టిన వ్రతాన్ని వదలని వాడవు, శరణాగతత్రాణం నీ వ్రతం, అది వదులుతావా, ఏం చేసినా ధర్మాన్ని అనుసరించి చేయగలగడం అనేది నీకే చెల్లింది, బలమైతేనేమి, దార్ఢ్యమైతేనేమి, శౌర్యమైతేనేమి, సత్వమైతేనేమి, జ్ఞప్తి అయితేనేమి, ఇవన్నీ నీ యందు స్థిరంగా ఉన్నాయి,
ఇలాంటి నీకు మేమేం చెప్పగలం? అడిగేవు కనుక నీ మాట కాదనలేక ఒక్కొక్కరం చెప్తాం విను అంటూ ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని రామచంద్రమూర్తితోటి చెప్పడం ప్రారంభించారు. సుగ్రీవుడు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. వద్దు, విభీషణుణ్ణి అంగీకరించవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని దానికి ఉపపత్తులు కూడా చెప్పేశాడు. అప్పుడు యువరాజు అంగదుడు నమస్కారం చేసి రాముడితో అంటున్నాడు, రామా, విభీషణుడు మన శత్రువుల నుంచి వచ్చాడు, అందుచేత వాణ్ణి సందేహించి తీరాలి. పూర్వోత్తరాలు విచారించకుండా గబుక్కుని నమ్మకూడదు. ద్రోహులు ఏం చేస్తారో తెలుసా? యథార్థమైన స్థితిని దాచి మారువేషం వేసుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. అందుచేత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, వచ్చేసాడు కదా విభీషణుడు, ఈయన చేత కొన్ని పనులు చేయిద్దాం. అవి ఎలా చేస్తాడో, చేసేటప్పుడు వాడి నడవడి ఎలా ఉంటుందో మనం పరీక్షిద్దాం. గుణవంతుడని తోచిందా గ్రహిద్దాం, దురభిప్రాయం కనిపించిందా విడిచిపెట్టేద్దాం. యోగ్యః పురుషో నాస్తి అయోగ్యః పురుషో నాస్తి అని కదా, పూర్తి యోగ్యుడు ఉండడు, పూర్తి అయోగ్యుడు ఉండడు కదా. అంచేత దోషములు అధికమైతే విడిచిపెడదాం, గుణములు అధికమైతే పరిగ్రహిద్దాం అన్నాడు అంగదుడు. ముఖముఖాలు చూసుకున్నారు అందరూను. సుగ్రీవుడికి కొంచెం సంతోషం కలిగింది, తనకు సపోర్ట్ ఒకళ్ళు వచ్చారని. రామచంద్రమూర్తి మనస్సులో అభిప్రాయం ఏమీ బయటికి తెలియడం లేదు. చిన్న చిరునవ్వుతో అలా కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు ఆ మందస్మితం ఎప్పుడూ ఉంటుంది వింటున్నాడు వీళ్ళ మాటలన్నీని. శరభుడు అనే నాయకుడు, వానరసేన నాయకుడు, అంగదుడి మాటలు విన్నాడు. అదేమిటయ్యా అలా చెప్తావు అన్నాడు అంగదుడితోటి. ఏదైనా పని చెప్పమని కదా నువ్వు అంటున్నావు, ఏదైనా పని చెప్పాలని ఎప్పుడైతే మనలో ఒకటిగా ఆ వచ్చిన వాడిని చేర్చేసుకున్నామో అంతే, మన గుట్టులన్నీ వాడికి తెలిసిపోయినట్టే, మన రహస్యాలన్నీ వాడికి తెలిసిపోయినట్టే. ఇలాంటి వాడిని ఉంచుకున్నా కీడే, పొమ్మన్నా కీడే. ఒకమారు లోపలికి వచ్చేసిన తర్వాత మరి ఉంచుకోలేము, పంపించలేము. అంచేత అలా సులువుగా అనకూడదు అని అంగదుడితోని రాముడి వైపు చూసి, రామచంద్ర, ఇంకా వీడిని ఇప్పుడే కలుపుకోవద్దు, దూరంగా ఉంచుదాం. సూక్ష్మ బుద్ధి కలిగిన గూఢచారుల్ని పంపిద్దాం వాడి దగ్గరికి, వాడి నడవడికని బాగా పరీక్షించమందాం. వాళ్ళు వచ్చి వారి నివేదిక ఇచ్చిన తర్వాత, ఇంకా అనుమానింపవలసిన అవసరం లేదని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు అంగీకరిద్దాం అన్నాడు శరభుడు. అన్నే జాంబవంతుడు, ఇదేమిటయ్యా ఇదెలా చెబుతున్నావన్నాడు శరభుడి వైపు చూసి. నాకు నచ్చలేదని చెప్పేశాడంతే జాంబవంతుడు. వేగులని ఎప్పుడైతే ఏర్పాటు చేసామో అప్పుడు వాడు హెచ్చరికగా వాస్తవాన్ని దాచేసి మంచివాడిలా నటిస్తాడు. ఓహో, గూఢచారులు వచ్చారు కదూ, అంచేత నా మనసులో అభిప్రాయం బయట పడకూడదు అని వాడు జాగ్రత్త పడిపోతాడు. ఓహో, వీళ్ళు నన్ను నమ్మలేదు సుమా అనే అభిప్రాయం కలిగిపోతుంది వాడికి. మనం తనని నమ్మలేదని తెలిసినప్పుడు వాడి ప్రవర్తన చాలా విలక్షణంగా ఉంటుంది. అంచేత నేను చెప్తాను చూడండి అని రాముడి వైపు తిరిగి, రామచంద్ర, రావణుడికి మన మీద సంపూర్ణంగా శత్రుత్వం ఉన్నది, సందేహం లేదు. అలాంటి వాడిని విడిచిపెట్టి వీడు రావలసిన అవసరం నాకు అంతకన్నా కనిపించడం లేదు. సరి అయిన కారణం, ఏ కారణం చేత రావణాసురుని విడిచిపెట్టి వచ్చేసాడో వీడు చెప్పనే చెప్పలేదు. ఆ చెప్పాడు కదా అంటావా కారణం, ఆ చెప్పిన కారణం నమ్మదగిందిగా ఏం కనిపించలేదు. పోనీ సరైనదే అనుకున్నాం అనుకో, కానీ ఇప్పుడా రావడం, ఇక్కడికా రావడం, ఈ దేశానికి ఈ కాలానికి కాదు, ఎప్పుడో రావలసింది. నిజంగా వస్తేను ఎక్కడో కిష్కిందకి రావలసింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అసలు? మనకి లంకకి 100 యోజనాల దూరంలో ఉన్నాం మనం, సరిగ్గాను సముద్రమే అడ్డు వారికి మనకి. మన ముఖాన్ని వాళ్ళు చూడలేదు రాక్షసులు, రాక్షసుల ముఖాన్ని మనం చూడలేదు. 100 యోజనాల దూరంలో ఉన్నాం కనుక మన వల్ల వారికి ఇప్పుడు ముంచుకొచ్చిన ఉపద్రవం లేదు. ఇలాంటి సందర్భంలో ఈ విభీషణుడు వచ్చి మా అన్న తిట్టాడు, తన ఎదుట పడవద్దన్నాడు అని కదూ మనకి చెప్పిన కారణం. తన ఎదుట పడవద్దన్నాడు కానీ లంకలో ఉండొద్దని అనలేదు కదూ రావణాసురుడు. అందుచేత వీడు ఇంత దూరం రాక్కర్లేదు,
వచ్చేడంటే ఏదో దుర్మార్గపు ఆలోచన చేసే ఉండాలి విభీషణుడు. అయినా నాకు తెలియకడుగుతాను రామచంద్రమూర్తి, వాడి మాటలు నువ్వు ఎలా నమ్ముతున్నావు? అన్నగారి మాట తమ్ముడు వినాలా, తమ్ముడి మాట అన్న వినాలా? ఈ తమ్ముడు విభీషణుడు అన్నగారైన రావణాసురుడు తన మాట వినలేదని వచ్చి ఇక్కడ చెబుతాడా? మనకి తన మాట వినలేదు కనుక అన్నని ఆపత్కాలంలో విడిచిపెట్టి వచ్చేశాడా? ఆపత్కాలంలో అన్ననే విడిచిపెట్టినటువంటి వాడు మన దగ్గర ఉంటాడని నమ్మకం ఏమిటి రామచంద్ర అని జాంబవంతుడు అంగీకరించవద్దు అని చెప్పేశాడు. వెంటనే మైందుడు, జాంబవంత నువ్వు చెబుతుంది కరెక్ట్ కాదన్నాడు. సరిపోయినటువంటి విషయాన్ని నువ్వు చెప్పడం లేదు, అంత సులభంగా తిరస్కరించకూడదు. ఓపెన్ చేద్దాం, ముందుగా చేరదీద్దాం, ఏవో ముచ్చటలు పెంచుకుందాం, ఆ మాట ఈ మాట మాట్లాడదాం, మాటల ధోరణి చూద్దాం, అనుకూలుడని తోచిందా స్వీకరిద్దాం, ప్రతికూలుడని తోచిందా దండిద్దాం అన్నాడు. ఇలాగా ఓ పక్కనే అంగదుడు, ఇంకో పక్కన శరభుడు, ఇంకో పక్కన జాంబవంతుడు, ఇంకో పక్కన మైందుడు, వీరందరూ కూడా ఒకరు చెప్పిన దాన్ని ఇంకొకరు ఖండిస్తూ కొత్త మార్గాన్ని సూచిస్తూ ఇలా సమాలోచనలు ప్రారంభించారు. అన్నీ వింటున్నాడు రాముడు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయన ముఖం వైపు చూశాడు. నువ్వేం చెబుతావు అని అన్నట్టుగాను ఆంజనేయుడు రెండు చేతులు జోడించి, రామచంద్ర, బుద్ధిమంతులందరిలోకి శ్రేష్ఠుడవు నువ్వు. నీకు సమానులు లేరు, అధికులు లేరు. పురుషార్థాల నిర్ణయంలో నీకు నువ్వే సాటి. శాస్త్రసమ్మతమైన యుక్తులు నీకే చెల్లుతాయి. నువ్వు చెప్పేది కాదనడానికి బృహస్పతి కూడా సాధ్యం కాదు. ఇంకా నేను చెప్పడం కదా నీ అభిప్రాయం. ఇతరుల అభిప్రాయాల్ని ఖండించాలని నాకు ఉద్దేశం ఏమీ లేదు. నా అభిప్రాయాన్ని నిలబెట్టుకోవాలనే తపన నాకు లేదు. ఏదో తర్కచాతుర్యం చూపిద్దామని కూడా మాట్లాడడం లేదు. అందరికన్నా హనుమంతుడు బుద్ధిమంతుడండి అనే గౌరవం సంపాదించడం కోసం కూడా మాట్లాడడం లేదు. అందరికన్నా ఉద్దండమైన మాటలు మాట్లాడగలనే అభిప్రాయంతో మాట్లాడడం లేదు. వీడు లంకలో నాకు అనుకూలమైన మాటలు ఈ విభీషణుడు రావణాసురుడు కొలువులో చెప్పాడు కనుక అనే పక్షపాతంతో చెప్పడం లేదు అని ప్రారంభించాడు. ఈ ఇందు ఉపద్ఘాతం చెబుతున్నాడు ఏమిటనుకున్నాడు రామచంద్రమూర్తి. ఆంజనేయ స్వామి ఇలా చెబుతూ ఉంటాను. ఇంకా ఆంజనేయ స్వామి కొనసాగిస్తున్నాడు. కార్య తీవ్రతని అనుసరించి, నా మీద నువ్వు చూపుతున్నటువంటి గౌరవాన్ని అనుసరించి మాట్లాడుతున్నాను విను. నన్ను ఒక ఉత్తమ భృత్యుడని చెప్పి సీతమని చూసి వచ్చిన తర్వాత నన్ను కౌగిలించుకొని గౌరవించావు, నీ జ్ఞాపకం ఉన్నదా? ఎంత మంచి పని చేసావో, ఎంత చక్కగా చేసావో అని చెప్పి సీతమ్మ దర్శనం చేసుకుని నేను రాగానే నన్ను గట్టిగా కౌగిలించుకున్నావు. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అంచేత నేను విన్నవిస్తున్నాను విను. నీ మంత్రులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు, నాకేవేవి నచ్చలేదు. పరీక్షించి చేర్చుకోవాలని అనుకుంటే ఎవరినైనా వాళ్ళకి పనులు ఏర్పాటు చేయాలి. గుణదోషాలు తెలియకుండా రాచకార్యాలు ఎలా అప్పచెప్పగలము? దోషాలు తెలియకుండా పని చెప్పలేము. పని చెబితే కానీ దోషాలు తెలియవు అని అనుకుంటే పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టున్నది ఈ ఆలోచన. అందుచేత నీ మంత్రుల్లో ఒక ఆయన చెప్పాడు చూసావా, ఏదైనా పని చెప్దామని, ఆ ఆలోచన సరి అయినది కాదు అంటున్నాడు. ఎవరు చెప్పారో ఎత్తి చూపించకుండానే ఆంజనేయ స్వామి. నిజానికి అంగదుడు ఇచ్చినటువంటి సలహా ఇది. అంగదుడు చెప్పిన మాట సరి అయినది కాదు అని పక్కకి పెడుతున్నాడు. గూఢచారుల్ని పంపి తెలుసుకోవాలనే ఆలోచన కూడా సరి అయినది కాదు సుమా రామచంద్ర, దానికి సమయం పడుతుంది. ఎదురుగా ఉండి అవునో కాదో తక్షణమో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటే ఈ గూఢచారుల ఏర్పాటేమిటి అని ఇంకొక మంత్రి చెప్పిన దాన్ని పక్కకి తోసేశాడు. ఇంకా పెద్దవాడైన పెద్దవారు ఒకరు నీకు చెప్పారు సలహా, పేర్లు ఎవరిది ఎత్తుకోలేదు, జాంబవంతుడు చెప్పాడు, శరభుడు చెప్పాడు అని ఏమీ ఎత్తుకోకుండా చెబుతున్నాడు ఈయన ఆంజనేయ స్వామి. ఇతడు దేశం కాని దేశంలో కాలం కాని కాలంలో వచ్చాడని మీ మంత్రుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు. నేను అస్సలు దాంతో ఏకీభవించను. రావణుడు
సీత అపహరణం వలన దుష్టుడని, ఆ పని సర్వరాక్షస నాశకరమని, కరుడు వాలి మొదలైన వారిని సంబంధించిన నువ్వు సూర్యుడువని విభీషణుడికి తెలుసును. అందుచేత ఏ సమయంలో ఏ దేశంలో రావాలో సరిగ్గా అప్పుడే వచ్చాడు సుమా విభీషణుడు. సముద్రం దాటిన తర్వాత రావచ్చుగా అంటావేమో, సముద్రం దాటడానికి మనమందరం సిద్ధంగా ఉన్నాం, అప్పుడు రావచ్చును అని అంటావేమో. మనం నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాం, ఈ వార్త తెలిసింది లంకలో. ఈ ఉదయం రావణుడు సభ చేసి ఉంటాడు, వాదప్రతివాదాలు జరిగి ఉంటాయి, విభీషణుడికి అవమానం కలిగి ఉండవచ్చు. సముద్రం దాటే వరకు ఎందుకు ఆగాలి? ఆగితే ఎప్పుడో అవమానం పొందిన దానికి నువ్వు ఇప్పుడు వచ్చేవేమిటిని మనమే అడుగుతాం కదా. అందుచేత విభీషణుడు ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది సరి అయింది. ఇక ప్రతికూల విషయాల మీదే, ప్రతికూల విషయాలనే బుద్ధి స్థిరమైన వెంటనే ఆ విషయాలను విడిచిపెట్టాలి, అనుకూల విషయాలనే బుద్ధి స్థిరమైన వెంటనే ఆ విషయాలను అంగీకరించాలి. మళ్ళా చెప్తాను విను, ఏదైనా ఒకటి ప్రతికూల విషయము అని అంటే వెంటనే విడిచిపెట్టేయాలి, ఏదైనా అనుకూల విషయము అంటే వెంటనే అంగీకరించేయాలి. దీనికి దేశ ప్రసక్తి కాల ప్రసక్తి ఏమున్నది, ఆ ప్రసంగమే అవసరం లేదు కదా. ప్రపత్తికి శరణాగతికి దేశనీయము లేదు, అధికారణీయము లేదు, ఫలనీయము లేదు కదా. ఇక కొందరిని పంపి వారు విభీషణతో ముచ్చటలాడి అప్పుడు నిర్ణయించాలనే భావాన్ని మంత్రుల్లో ఇంకొకరు చెప్పారు, ఆఖరి వారు చెప్పారు. ఏమయ్యా, పూర్వపరిచయం లేని కొత్తవాడు తన గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటే బుద్ధిమంతుడైన వాడు ఎవడైనా సరే దానికి తగినట్లు ఏమీ తేలకుండానే సమాధానం ఇస్తాడు, కానీ దానివల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది? సరి అయిన ప్రత్యుత్తరం రాలేదు కనుక దోషే అనుకుంటాడు ప్రశ్నలు అడిగేవాడు. అందుచేత నిర్దోషి కూడా దోష అయిపోవచ్చు ఇందులోనూ. నిజంగా దోష అయిన వాడు కూడా మర్మంతో మాట్లాడితే మనకి నిర్దోషి అని చెప్పి అనిపించవచ్చు. అందుచేత ఈ పద్ధతి కూడా సరికాదు. ఇవన్నీ విన్నాడు రామచంద్రమూర్తి. ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటి అన్నట్టు చూశాడు ఆంజనేయ స్వామి వైపు. నా అభిప్రాయం ఏమంటావా చెప్తాను విను. ఎదుటివాడి మనశ్శుద్ధి తెలుసుకోవడానికి శాస్త్రం నాలుగు ఉపాయాలు చెబుతోంది. ఇంగితము, ఆకారము, చేష్ట, భాష అనేవి నాలుగును. వీడి మాటలలో, ఈ వచ్చినటువంటి వాడి మాటలలో ఇంగితము శుద్ధమని తెలుస్తోంది. ముఖం ప్రసన్నంగా ఉంది కనుక ఆకారము శుద్ధంగానే ఉన్నది. మోసగాడికి ఎంతో అంతో జంకు ఉంటుంది, అది లేదు కనుక వీడి చేష్ట శుద్ధంగా ఉన్నది. అంచేత నా అభిప్రాయంలో వీడు నిర్దోషి ఈ విభీషణుడు. మహాత్మా, నేను నీకు చెప్పగలిగిన వాణ్ణి కాదు సుమా, వీడిని చేర్చుకుంటే మనకి మేలే కలుగుతుందని నా అభిప్రాయం. అయితే వాడే ప్రయోజనం మీద వచ్చాడంటావా? నేను చెప్తాను విను. వాలిని వధించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినట్టుగా వీడు విని ఉంటాడు. అంటే అన్నని చంపి తమ్ముడికేమో రాజ్యం నువ్వు ఇచ్చావు, అలాంటి ఊహ మనస్సులో ఉంచుకొని వచ్చి ఉండవచ్చు. రావణాసురుని చంపి తనకి రాజ్యం ఇప్పిస్తావని చెప్పి అనుకొని ఉండవచ్చు. రామా, ఏదో నా శక్తి కొద్దీ చెప్పాను, కానీ త్వం ప్రమాణంతు శేషస్య శ్రుత్వా బుద్ధిమతాం వర, బుద్ధిమంతుడు నువ్వు, నాకు తెలిసిందేదో నేను చెప్పాను, ఇక నీ ఇష్టం సుమా అన్నాడు ఆంజనేయ స్వామి. ఇలా మంత్రులందరూ కూడా ఎవరెవరి అభిప్రాయాలని వారందరూ కూడా చెప్పారు. విన్నాడిన రామచంద్రమూర్తి విన్నాడు. ఇంకా తన వంతు ఉపన్యాసకి సిద్ధపడుతున్నాడు. అథ రామ ప్రసన్నాత్మా శ్రుత్వా వాయుసుతస్య ప్రచభాషద దుద్ధరష శ్రుతవాన్ ఆత్మనిస్థితం అని రామచంద్రమూర్తి మాట్లాడబోతున్నాడు. ఇంకా మిగిలినది మళ్ళా కొనసాగిద్దాం. స్వస్తి.